కాలులకు చెట్టు విరిగిపడి విద్యుత్ వైర్లు మీద పడి రెండు స్తంభాలు విరిగిపడడంతో ఎల్టీ లైన్ తెగిపడి ఓ ఇంటిపైన దారిలా పడడంతో స్థానికులు వెంటనే విద్యుత్ అధికారులకు సమాచారం అందించారు. విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటన మండల కేంద్రమైన శివంపేటలో చోటు చేసుకుంది. శివంపేటలోని రెండో వార్డులో దొడ్ల శంకరయ్య ఇంటి సమీపంలో ప్రమాదవశాత్తు వీచిన గాలికి చెట్టు విరిగి ఎల్టీ లైన్ విద్యుత్ వైర్లు మీద పడడంతో రెండు స్తంభాలకు విరిగి పడడంతో ఒక్కసారిగా భారీగా శబ్దం రావడంతో ఇంట్లో నుంచి పరుగులు తీశారు అందరం. వెంటనే విద్యుత్ నిలిపివేయడంతో ఈ ప్రమాదం తప్పింది. స్తంభాలు విరిగి వైర్లు తెగిపోవడంతో ప్రమాదం తప్పింది. కాగా సుమారు 10 ఇండ్లలో సుమారు 20 గంటలు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అంధకారం నెలకొంది.